హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీషో ఫెస్టివ్ జ్యువెలరీ హాల్ అన్నమాట. అంటే బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది కదా, సెమీ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో జ్యువెలరీ సెట్ ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఏ ప్రైస్కి వచ్చింది ఏంటి అనేది అన్నీ ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో మన జ్యువెలరీ సెట్ అయితే మంచిగా ఇలా ప్యాకింగ్లో వచ్చిందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా ఇదైతే ప్యాకింగ్లో వచ్చిందన్నమాట. ఇది మనకు మామిడి పిందెల డిజైన్ అంటారు కదా, సో మంచిగా అలాంటి ఒక డిజైన్ ఉన్న బ్రైడల్ సెట్. సో మన షార్ట్ నెక్ పీస్ అండ్ లాంగ్ నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందనమాట. సో మన నెక్ పీస్ వచ్చేసరికి ఇలా ఉంది. సో ఇదంతా ఏంటంటే మంచిగా మామిడి పిందెల డిజైన్తో వచ్చింది. అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఉన్న ఏంటంటారు కుందన్స్ ఉంటాయి కదా, కుందన్ సీక్వెన్స్ వర్క్లో వచ్చిన ఒక మంచి నెక్ పీస్ డిజైన్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చైన్ ఇచ్చారు, అండ్ కొక్కి కూడా ఉంది, ఇక్కడ హుక్ కూడా ఇచ్చారనమాట. సో మంచిగా ఇది షైనింగ్లో ఉంది, అంటే గోల్డ్ ప్లేటెడ్ అంటారు కదా, సో సంథింగ్ అలాంటి డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకు కుందన్ వచ్చింది, మంచిగా పెద్ద డాలర్ వచ్చింది. ఇక్కడ సంథింగ్ సన్ లాగా ఒక డిజైన్ ఇచ్చారనమాట, అదర్వైజ్ ఫ్లోరల్ డిజైన్ అంటారు కదా, అలాంటి డిజైన్ వచ్చి మధ్యలో కుందన్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా మంచిగా స్టోన్స్ ఇచ్చారనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. స్టోన్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ కిందకి వచ్చేసరికి మనకి ఇలా ముత్యాలు ఉంటాయి కదా, పర్ల్ అనేవి చిన్న చిన్న పర్ల్ మొత్తం బంచెస్ బంచెస్గా ఇచ్చారనమాట. సో ద హైలైట్ పార్ట్ ఏంటంటే అన్నిటికన్నా ఇదే చాలా హైలైట్గా కనిపిస్తుంది. మరి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఫ్రంట్ సైడే ఫినిషింగ్ కాదండి, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కమ్మీలు ఇవన్నీ కూడా ఎంత నీట్గా లోపలికి బాగా డిజైన్ చేశారనమాట. అంటే కొన్ని వాటిల్లో ఏంటంటే ఫినిషింగ్ బాగాలేక బయటికి రావడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇందులో అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద నెక్ పీస్ అయితే ఇలా వచ్చింది. అండ్ అలాంగ్ విత్ దిస్ మనకు ఇంకొక లాంగ్ నెక్ పీస్ కూడా వచ్చింది, మనం అది కూడా చూసేద్దాం. సో మన లాంగ్ నెక్ పీస్ అయితే ఇలా ఉందండి, సేమ్ డిజైన్ అన్నమాట. అంటే మనకి షార్ట్ నెక్ పీస్ ఏ డిజైన్ ఉందో లాంగ్ నెక్ పీస్ కూడా అదే డిజైన్, కాకపోతే లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ట్విన్నింగ్ సెట్స్ లాగా రెండు సేమ్ డిజైన్లో ఉంది విత్ లెంగ్త్ అన్నమాట. ఇది లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉంది, ఇదేమో లెంగ్త్ కొంచెం తక్కువ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫినిషింగ్ కానీ లేదంటే షైనింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి మ్యాట్ ఫినిషింగ్లో అయితే షైనింగ్ అనేది అంతగా కనిపించదన్నమాట, బట్ ఇది గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి మంచిగా షైనింగ్గా ఉంది. అండ్ మ్యాక్సిమం మనకి ఇప్పుడు ఎక్కువగా బ్రైడల్ కలెక్షన్ జ్యువెలరీలో ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనకి కుందన్స్ ఏవైతే గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో ఉన్నాయి, వాటి వల్ల ఈ నెక్ పీస్కి అయితే ఇంకా కొంచెం మంచిగా ఎలిగెంట్గా లుక్ అనేది అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అగైన్ ఇది కూడా మంచిగా పెద్ద చైన్ ఇచ్చారనమాట. సో సేమ్ మనకి చిన్న నెక్ పీస్ ఎలా ఉందో, ఐ మీన్ షార్ట్ నెక్ పీస్ ఎలా ఉందో, లాంగ్ నెక్ పీస్ కూడా సేమ్ అలాగే ఉంది, ట్విన్నింగ్ సెట్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. సో అలాంగ్ విత్ దిస్ మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉందన్నమాట. సో మంచిగా బుట్టకమ్మలు ఇచ్చారు, మరి బుట్టకమ్మలు అని పెద్ద బుట్టకమ్మలు కూడా కాదనమాట, చాలా చిన్న బుట్టకమ్మలు. సో అలాంగ్ విత్ కుందన్ అనమాట. సో మనకి ఇక్కడ కుందన్ ఉంది, అలాంగ్ విత్ బుట్టలు ఉన్నాయి, అండ్ ముత్యాలు ఉంటారు కదా అవి హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట. సో మంచిగా ఈ నెక్ పీస్కి సూట్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అనేది, అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది. సో వీటిని మనం శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ నెక్ పీస్ అయితే మనం ఎథ్నిక్ వేర్ ఉంటుంది కదా స్కర్ట్స్ మీదకి, కానీ ఐ మీన్ స్కర్ట్స్ అంటే ఎథ్నిక్ వేర్ రిలేటెడ్ స్కర్ట్స్ అన్నమాట, వాటి మీదకి మంచిగా పేరప్ చేసుకోవచ్చు. బట్ శారీ ఆర్ ఐ మీన్ పట్టు శారీస్ లేదంటే మనం ఫెస్టివ్ వేర్ అలాంటి శారీస్ మీదకైతే ఇది మంచిగా పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మనం నార్మల్గా ఈ ఒక్క సింగిల్ పీసే కూడా వేసుకోవచ్చు విత్ స్కర్ట్స్ ఉంటాయి కదా, ఎథ్నిక్ వేర్ స్కర్ట్స్, జరీ వచ్చిన స్కర్ట్స్. సో అలాంటి వాటి మీదకైతే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది
ప్లెయిన్ శారీస్ మీదకి కానీ లేదంటే గ్రాండ్ వర్క్ ఉన్న శారీస్ మీదకి కానీ వేటి మీదకైనా అండ్ ఏ కలర్ శారీ మీదకైనా కూడా ఇది పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుందండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఈ ప్రోడక్ట్ని ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలాంటి ప్రోడక్ట్ వచ్చింది అండ్ సేమ్ ప్రోడక్టే మీకు వచ్చిందా, డెలివరీ ఎంత తొందరగా ఇచ్చారు అండ్ మీకు ఏ ప్రైస్కి తీసుకున్నారు ఏంటి అని అన్ని విషయాలు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.